ఓం నమః శివాయ శ్రీమాతే నమః మిత్రులకి శ్రోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా ఆ పరాదేవత వెళ్ళవెళ్ళలా మీతో ఉండి మీ మనోవంచలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మనకి మన కుటుంబ సభ్యుల్లో కానీ మన ప్రేమికుల్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ అలాగే వ్యాపార మిత్రులు మధ్య కానీ కోపం ద్వేషం పగ ఇలా ఉండి మన ఇబ్బంది పెడుతూ మానసికంగాను ఆర్థికంగా శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ ఉపాయం చేసుకోవచ్చు అలాగే ఇది ఎందుకు ఎలా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు జరుగుతుందండి మేము బాగానే ఉన్నాం కదా మమ్మల్ని ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు మిత్రులారా ఇలాంటివన్నీ జరగడానికి బలమైన కారణం జనఘోష నరఘోష దుష్టిదోషం అలాగే ఇతరులు మన మీద లేనిపోని విషయాలు మాట్లాడటం వారికి కూడా మనమే అవకాశం ఇస్తాం లేదంటే మనమే మన గురించి గొప్పగా చెప్పుకోవడం అలాగే ఆర్థికంగా మనం బాగా ఉన్నతంగా ఉన్నామని అలాంటి అంటే సంబంధం లేని వ్యక్తుల దగ్గర మాట్లాడటం ఇలాంటి వాటి ద్వారా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ దాన్ని మనం గమనించాం దానికోసం మనం ఎన్నో పూజలు చేస్తుంటాము నోములు వస్తుంటాము అలాగే రకరకాల ఆలోచనలతో మనం సతమతమవుతూ ఉంటాం ఈ రోజున ఈ చిన్న ఉపాయం ఎవరికి వారు చేసుకునే ఉపాయం ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు మళ్ళీ చెప్తున్నాను ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది చాలా తేలికైన ఉపాయం జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థము వస్తువు చేసే విధానం చాలా ఇంపార్టెంట్ అంతేగాని మనం ఏ పదార్థం చెప్పామో ఆ పదార్థం కాకుండా సబ్స్టిట్యూట్గా వేరే పదార్థం వాడి చేస్తే ఎటువంటి ఫలితము రాదు ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ ఉపాయం చేస్తున్న వారు ఎవరైనా సరే మిగతా ఉపాయాలు ఏమైనా చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేయవచ్చు దీనికి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు అంటే చాలామంది అడుగుతూ ఉంటారు నెలసరి టైంలో చేయకూడదా గర్భిణీ స్త్రీలు చేయవచ్చా చేయకూడదా ఇలాంటి ఏ నిబంధనలు లేవు ఎవరైనా చేయవచ్చు ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లో ఉన్నాయి మీరు ఆచరించగలిగే దాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి కొంతమందికి త్వరగా ఫలితాలు వస్తాయి కొంతమందికి లేటుగా రావచ్చు కొంతమందికి జీవితకాలంలో కూడా రాకపోవచ్చు ఎందుకంటే మీ మానసిక శక్తి అలాగే మీరు చేస్తున్న ఉపాయానికి మీరు తీసుకున్న పదార్థం ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోలో చెప్పిన విధంగా చేయడానికే ప్రయత్నించేయండి అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే చేయొద్దు ఇప్పుడు మనం ఈ స్వాత్వికమైన ఉపాయం అంటే తేలికైన ఉపాయం ఎటువంటి నియమ నిబంధనలు లేని ఉపాయం అలాగే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు అని చెప్పుకుంటున్న ఉపాయం ఈ ఉపాయానికి భార్యాభర్తల మధ్య గొడవలు ప్రతిదానికి భర్త మీద భార్య భార్య మీద భర్త అత్తగారి మీద కోడలు కోడల మీద అత్తగారు లేదంటే వ్యాపార పార్ట్నర్ల మీద కావచ్చు లేదంటే స్నేహితుల మీద కావచ్చు అలాగే మిమ్మల్ని ప్రేమికులు కూడా ప్రేమించుకుని విడిపోవడం ఇలాంటి వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు మిమ్మల్ని బాగా దూషిస్తున్నారు పగబట్టారు మీ మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకునే మన అంటే వాస్తవానికి నిజమేంటో మనకు తెలియదు కానీ ఇలాంటి సందర్భం మీ మీద ఉన్నప్పుడు ఈ ఆపోజిట్ పార్ట్నర్ మీద ఎవరైతే మీరు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అనుకుంటున్నారో వారి మీద ఈ ఉపాయాన్ని చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఇది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 లోపు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపరు ప్యూర్ వైట్ ఉండాలి అలాగే రెడ్ కలర్ పెన్ను అలాగే రోజ్ వాటర్ మన రోజు ఇంట్లో వాడుకునే ఆడవాళ్ళు వాడే రోజ్ వాటర్ అలాగే మన పర్ఫ్యూమ్ కింద వాడుకునే ఏదైనా వాడు కావాలి రోజ్ వాటర్ కావాలి అలాగే మనం కర్పూరం కావాలి బియ్యపు గింజలు అంటే బియ్యం మీరు ఎరగకుండా ఉన్న బియ్యపు గింజలు 6 కావాలి అలాగే 2 లవంగాలు కావాలి వెలిగించడానికి ఒక మట్టి ప్రమిది కావాలి మట్టి ప్రమిది లేకపోతే మామూలు స్టీల్ దాంట్లో వెలిగించవచ్చు మట్టి దాంట్లో వెలిగిస్తే మంచిది అలాగే ఒక గాజు బాటిల్ కావాలి చిన్నదైనా పర్వాలేదు ప్లాస్టిక్ బాటిల్ కాదు గాజు బాటిల్ కావాలి ఇది శుక్రవారం నాడు ఉదయం 5 నుంచి సాయంత్రం 6 లోపు చేయాలి ఎలా చేయాలో చెప్తాను
స్కిప్ చేయకుండా చూడండి. ముందు మీరు రెడ్ కలర్ పెన్నుతో మీరు ఇలా వైట్ పేపర్ తీసుకున్నాం కదా, ఇలా వైట్ పేపర్ తీసుకోండి. తీసుకుని మీరు ఏం చేస్తారంటే, ఇది మీ ఇంట్లో ఎక్కడైనా చేయవచ్చు, దేవతా మందిరంలో చేయవచ్చు, హాల్లో చేయవచ్చు, కిచెన్లో చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. కానీ దీనికి ఎలాంటి దీపారాధన కానీ ఇలాంటివి ఏమీ లేదు, జస్ట్ ఒక ఉపాయం మాత్రమే ఉంది, చేసే విధానం మాత్రమే ఉంది. ఇలా మీరు తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మీ పేరు రాసుకోండి ఇక్కడ ఇలా. తర్వాత మీ భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, అత్తగారు అయితే అత్తగారు, మామగారు అయితే మామగారు, ఎవరు బిజినెస్ పార్ట్నర్ అయితే బిజినెస్ పార్ట్నర్, అలాగే ప్రేమికులు అయితే ప్రేమికుడి పేరు. మాకు అంటే మాకు నిజంగా ప్రేమ లేకుండా వేరే వాళ్ళు మరింత ప్రయత్నం చేస్తే అవుద్దా అంటే పొరపాటు కూడా కాదు. ప్రేమికుల మధ్య గొడవలైనప్పుడు మాత్రమే ఇవి పనిచేస్తుంది. ఇలా ఫస్ట్ మీ పేరు రాయండి, తర్వాత మీ పార్ట్నర్ పేరు, అంటే మీకు ఆపోజిట్ ఎవరైతే నెగటివ్గా ఉన్నారో వారి పేరు రాయండి. వ్యాపారం కానీ, వివాహం కానీ, భార్యాభర్తలు కానీ, అత్తమామలు కానీ, ఇలా పిల్లల బాండవి కూడా రాయొచ్చు అనుకూలంగా ఉండటం కోసం, అంటే వారికి ద్వేషం పగ తగ్గడానికి ఈ ఉపాయం చేస్తున్నాం. తర్వాత ఈ పేపర్ని మనం చక్కగా ఇలా రెండు మడతలు పెట్టాలి. ఒక మడత పెట్టాం, అలాగే రెండో మడత పెట్టాం, రెండు మడతలు పెట్టాం. పేపర్ని ఎలాగైనా నిలువునైనా రెండు మడతలు మాత్రం పెట్టండి. ఇలా అనుకోండి, ఇలా పెట్టాం అనుకోండి, ఒకటైపోయింది, తర్వాత రెండు, ఇలా రెండు మడతలు పెట్టాలి. మడతలు పెట్టి దీన్ని మనం ఒక గాజు బాటిల్లో, బాగా గుర్తుంచుకోండి పొరపాటును కూడా ప్లాస్టిక్ వాడకూడదు, ఇలా చిన్నదైన గాజు బాటిల్ తీసుకోండి, ఇలా గాజు బాటిల్లో వేయండి. వేసిన తర్వాత మీరు ఈ రోజు వాటర్ని ఈ బాటిల్లో పోయండి. జస్ట్ నేను చూపిస్తున్నా మీకు, నేను నిండా పోయాలా కొంచెం పోయాలని అనుమానం ఉంటుంది. మీరు చిన్న బాటిల్ అనుకోండి, పేపర్ మునిగే వరకు పోయండి. నేను మీకు శాంపిల్ చూపిస్తున్నాను అంతే. రోజ్ వాటర్ పోయండి. రోజ్ వాటర్ పోసిన తర్వాత మీరు ఈ రోజ్ వాటర్ పోసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ బాటిల్ ఏదైతే ఉందో చిన్నదైనా, అంటే చిన్న బాటిల్ని పర్వాలేదు, ఇంట్లో ఉన్న గాజు బాటిల్ని పర్వాలేదు, కానీ పొరపాటున ప్లాస్టిక్ బాటిల్ వాడమాకండి. ఓన్లీ గాజు మాత్రమే వాడాలి. ఇది ఈ ఉపాయానికి గాజు బాటిల్ మాత్రమే వాడాలి. మన రోజ్ వాటర్ని ఇది ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి, ఎన్నిసార్లు వాడుకోవచ్చు, కానీ ఈ బాటిల్ని కానీ మళ్ళీ రిపీట్ వాడకూడదు. వారం వారం ప్రతి శుక్రవారం చేసుకోవాల్సిన ఉపాయం కాబట్టి ఇది ఇలా రాసి దాంట్లో వేసిన తర్వాత రెండు మడతలు పెట్టి రోజు వాటర్ చిన్న బాటిల్ చిన్న మడత పెట్టి పెట్టుకోవచ్చు. ఇంత పేపర్ మీద రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని దీంట్లో ఈ మనం ఏదైతే రోజు వాటర్ పోసాం కదా, 6 బియ్యపు గింజలు, 1, 2, 3, 4, 5, 6 బియ్యపు గింజలు ఆ రోజు వాటర్లో వేయాలి. తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న ప్రమిది ఏదైతే ఉందో ఈ ప్రమిదిలో మనం ఈ రెండు లవంగాలని ముందు కర్పూరం పెట్టండి. ఇలా రెండు కర్పూరం పెట్టండి. కర్పూరం పెట్టి ఈ లవంగాలని దీని మీద పెట్టి వెలిగించాలి. ఇలా రెండు కర్పూరాలు వెలిగించే ముందు మీరు గుర్తుంచుకోండి, ఇది ఏదైతే వెలిగిస్తున్నారో అప్పుడు మీ మనసులో ఈ విధంగా అనుకోండి, ఏమనంటే ఈ రోజు నుండి మా మధ్య ఉన్న గొడవలు తీరిపోవాలి. ఇలా వెలిగించినప్పుడు మా మధ్య ఉన్న గొడవలు తీరిపోవాలి, నాకు అతను అనుకూలంగా ఉండాలి లేదంటే ఆమె అనుకూలంగా ఉండాలి, మా మధ్య గొడవలు పెట్టిన వాళ్ళు మమ్మల్ని ఎవరైతే గొడవలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వారు దూరంగా ఉండాలి అనుకుంటూ ఈ కర్పూరాన్ని వెలిగించండి. ఇలా కర్పూరం వెలిగించిన తర్వాత దాని మీద లవంగాలు వేసాం కదా, ఈ లవంగాలు కాలిపోతాయి. కాలిపోయిన ఈ పౌడర్ని మీరు మీ మనసులో కోరిక అనుకుంటూ ఉంటే ఏదైతే మీ మధ్య గొడవ రావడానికి నెగటివ్ ఎనర్జీ ఉందో ఆ నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ కర్పూరాలు కాల్చడం వల్ల. తొలగిపోయి ఈ కాలిపోయిన పౌడర్ని ఏం చేయాలంటే, ఈ ఏదైతే మనం రోజు వాటర్ వేసామో ఆ రోజు వాటర్ బాటిల్లో ఈ పౌడర్ని, ఈ లవంగ కర్పూర పౌడర్ని వేసి దాంట్లో మూత పెట్టాలి. నేను చూపిస్తాను మీకు. నేను ఈ లవంగాలని మొత్తం కాలిపోయే వరకు మీరు, అంటే ఇది మొత్తం పూర్తిగా కాలాలి. ఒకవేళ పూర్తిగా కాలకపోతే మళ్ళీ మీరు అవసరమైతే దాంట్లో మళ్ళీ కర్పూరాన్ని వేసి పూర్తిగా కాలే వరకు, ఈ లవంగాలు పూర్తిగా కాలే వరకు ఉంచండి. ఈ లవంగ పూర్తిగా కాలిన తర్వాత ఈ లవంగాలని రెండింటినీ కూడా ఈ బాటిల్లో వేయండి. నేను
ఇది మంట కొస్త ఎక్కువగా ఉంది. తగ్గిన తర్వాత మీకు దీంట్లో వేసి చూపిస్తాను. ఈ లవంగాలు మొత్తం కాలిపోయాయి. ఇప్పుడు మనం ఈ కర్పూరం ఆగిపోయిన తర్వాత ఈ లవంగాల రెండింటిని కూడా ఈ రోజ్ వాటర్ ఉన్న బాటిల్లో వేయాలి. వేసి చక్కగా గట్టిగా మూత పెట్టాలి. నేను చూపిస్తాను మీకు నేను, ఎందుకంటే కాలుతూ ఉంది. చూడండి, రెండు లవంగాలు కూడా, అంటే మొత్తం కర్పూరం అంతా అయిపోయింది. లవంగాలు లాస్ట్లో ఉన్నాయి. నేను ఈ ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి ఈ మంట ఆరిన తర్వాత మాత్రమే మీరు ఈ లవంగాలను తీసి దాంట్లో వేయండి. అంటే ఇవి పూర్తిగా కాలితే పౌడర్గా మారిపోతాయి, అంటే పొడి పొడిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మీకు నేను ఆ పూర్తిగా అయ్యే వరకు కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, మంట పూర్తిగా దగ్గరికి అయిపోయింది. నేను తర్వాత తీసి దాంట్లో వేస్తాను. ఇది వేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ బాటిల్ కాకుండా ఇలా గాజు బాటిల్ తీసుకున్నాం కదా, ప్లాస్టిక్ పొరపాటు ప్లాస్టిక్ వాడమాకండి, ఎలాంటి ఫలితం ఉండదు. గాజు బాటిలే కావాలి. ఈ బాటిల్ని చక్కగా గట్టిగా మూత పెట్టాలి. ఇది వారం వారం ప్రతి శుక్రవారం చేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఇవి చక్కగా రెండు కాలాయి. ఇప్పుడు నేను తీసి, ఎందుకంటే మీరు స్టీల్ ప్లేట్లను పెట్టుకోవచ్చు, నేను బాటిల్లో వేశాను. వేసి మూత పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను మీకు నేను. ఇలా బాటిల్లో వేసేయాలి. వేసిన తర్వాత మీరు ఈ బాటిల్ని మీ ఇంట్లో పెరడు ఉంటే, పెరడులో ఎక్కడైనా సరే మీ ఇంటి ఖాళీ ప్రదేశంలో చక్కగా గొయ్యి తీసి అందుట్లో ఈ బాటిల్ని పాతి పెట్టాలి. చెట్టు మొదలైనా పాతి పెట్టవచ్చు. పొరపాటును కూడా కుండీల్లో మాత్రం పెట్టమాకండి. తులసి మొక్కల దగ్గర కానీ మీ ఇంట్లో ఉన్న పూల కుండీల్లో కానీ పెట్టమాకండి. ఎందుకంటే ఇది కుండీలో పెట్టేది కాదు, భూమిలో పెట్టాలి. ఇలా ప్రతి శుక్రవారం నాడు మీరు ఈ ఉపాయం చేస్తూ పెడుతూ ఉండాలి. మళ్ళీ మనకు అనుమానం వస్తుంది ఎన్ని శుక్రవారాలు చేయాలి. మీరు ఏదైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నారో వారు మీకు అనుకూలంగా అయ్యే వరకు కూడా, మీ మధ్య ద్వేషం తగ్గే వరకు కూడా ఇది చేయవచ్చు, చేయాలి. ఇలా కంటిన్యూ చేయాలి. ప్రతిసారి మరి ఈ వారం పెట్టాం కదా బాటిల్, మరి ఈ బాటిల్ మళ్ళీ నెక్స్ట్ వారం తీసి పెట్టవచ్చా అని అడిగే వాళ్ళు ఉంటారు. ప్రతి వారం కూడా కొత్త బాటిల్ మాత్రమే పెట్టాలి. అందుకే చిన్న బాటిల్ అయినా పర్వాలేదు. మనకి హాస్పిటల్లో దొరికే మన ఇంజక్షన్ చేసే బాటిల్స్ ఉంటాయి, చిన్న చిన్నవి శాంప్లింగ్ బాటిల్, మన 50 ml అలాంటి బాటిల్ ఉంటాయి, అవి అయినా పర్వాలేదు. మీరు ఇది మట్టి తీసి మట్టిలోనే పాతి పెట్టాలి. ఈ వారం చేశారు, ఈ బాటిల్ ఈ వారం ఒక దగ్గర పెట్టారు, మళ్ళీ రెండో వారం సేమ్ అలాగే వెళ్ళి ఇదే మళ్ళీ అదే ప్లేస్లో బాటిల్ పెట్టకూడదు, వేరే ప్లేస్లో పెట్టాలి. మేము అపార్ట్మెంట్లో ఉంటామంటే పార్క్లో కానీ ఏదైనా ఖాళీ ప్రదేశంలో కానీ పెట్టండి. ఒకవేళ మీకు వీలైతేనే పెట్టండి, లేదంటే చేయమాకండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, మీరు అవకాశం ఉంటేనే చేయండి, అవకాశం లేకపోతే చేయవద్దు. ఇందుట్లో చెప్పిన పదార్థము, చెప్పిన విధానాన్ని కంపల్సరీగా తూచే తప్పకుండా చేయాలి. అలా ఏమాత్రం మిస్టేక్ జరిగినా ఈ ఉపాయం ఫలితం రాదు. ఈ ఉపాయం మీరు చేయగలిగితే ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి. ఒకవేళ వీలు కాలేదంటే చేయటం, అంటే నెక్స్ట్ శుక్రవారం కాలేదు అంటే, మీరు ఏ ప్రతి శుక్రవారం నాడు మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా, ఒకవేళ ఎంతమంది మిమ్మల్ని ద్వేషిస్తున్నా, ఇది ఎవరికైనా ఒక్కరికి మాత్రమే, అంటే కుటుంబ సభ్యులు కానీ బయట వారు కానీ మిత్రులు కానీ శుక్రవారం నాడు చేస్తే, ఒక శుక్రవారం చేస్తే ఒకరి కోసమే చేయాలి. మళ్ళీ 10 మంది కలిపి చేయకూడదు. మరి పది మంది ఉన్నారండి, 10 మందికి 10 బాటిల్, 10 అంటే శుక్రవారం రోజున 10 బాటిల్ ఒకేసారి పెట్టవచ్చా? పెట్టకూడదు, ఒక్కసారి మాత్రమే చేయాలి. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి ఇది మీరు ప్రయోగపూర్వకంగా చేసి సత్ఫలితాలు, మంచి ఫలితాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పదార్థాన్ని అలాగే చెప్పిన విధానాన్ని తూచే తప్పకుండా చేయడం ప్రయత్నించేయండి. అలాగే కుండీల్లోనూ ఎప్పుడు పెట్టమాకండి. మీ ఇంట్లో ఉన్న పూజా కుండి పూల కుండీలో పెట్టమాకండి, భూమిలో మాత్రమే పెట్టాలి. వీలైతేనే చేయండి, వీలు కాకపోతే చేయవద్దు. పెట్టిన దగ్గరే పెట్టకూడదు, అది కూడా గుర్తుంచుకోండి. కంపల్సరిగా ఈ చెప్పిన విధానంలో పదార్థాలు మీకు దొరికితే చేయండి, దొరకకపోతే చేయవద్దు. రోజు వాటర్ ఒకసారి తెచ్చుకున్నారనుకోండి, అది మీరు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. కానీ గాజు బాటిల్ మాత్రం వాడకూడదు, అది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.